ప్రైజ్ ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు వందనాలండి బాగున్నారా ప్రభు నామనకు మహిమ కలుగును గాక ఈ సంవత్సరంలో నేను నిలుచున్న ప్రతి స్థలములో ఎండ తీవ్రతను బట్టి చాలా మంది మరి ప్రార్థనల సహాయం అడుగుతూ ఉన్నారు సరే ఏదైనప్పటికీ కూడా యేసయ్య మంచి దేవుడు ఆయన సహాయం చేస్తారు యేసయ్య లాంటి రక్షకుడు ఈ లోకంలో మనకి ఎవరు ఉన్నారు ఒక వ్యక్తి వలే ఒక నడిపించే నాయకుని వలే ఆదరణకర్తగా విమోచకుడగా మీకు ఆలోచన చెప్పే వ్యక్తిగా మిమ్మల్ని విన్నంటే నడిపించే ఒక గొప్ప దేవుడు కాబట్టి ఆయన బట్టి మనము అతిశయించుదాం మీరు ప్రభుని స్తుతించండి దేవుడు మంచి వాతావరణాల కొరకు ప్రార్థించుకోండి ఈ పూట మన ప్రభువైన యేసుక్రీస్తు గుచ్చి ఓ మంచి మాట మనము తెలుసుకుందాం ప్రియులారా ఆయన ఎంతటి గొప్పవాడు ఆయన ఎంత మహిమగల దేవుడు ఆయన ఎంత ఉన్నతుడు యేసుక్రీస్తు మానవాళికి ఎంత అవసరమో ఈ పూట ఒక మాట ఆయన ప్రధాన యాజకుడు అనే దాని మీద ఒక చిన్న మాట ఒక మొదటి భాగంగా మీకు జ్ఞాపకం చేయదలచాను ఈ పూట చూడండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉంది ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప రక్షకుడు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము యేసు అను దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ప్రైజ్ ద లార్డ్ ఆయనే రక్షకుడు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు 5వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును ఇది ఒక పదం మన మొదటగా చదివేమో యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యుండి ఒక గొప్ప మాట గమనించండి యేసుక్రీస్తు ఎవరు ఆయన ఒక దేవుడు కాదు యేసుక్రీస్తు ఎవరు ఆయన ఒక రక్షకుడే అంత మాత్రమే కాదు అన్నిటికంటే ఒక ప్రధాన స్థానము కలిగిన ఒక మంచి పదం ఆయన దేవుని కుమారుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి చూడండి ఓ చక్కని మాట యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు మనకున్నాడు మీ కుటుంబానికి అలాగే నమ్ముకున్న వారికి ఆయన ప్రధాన యాజకుడు అలాగే చూడండి యేసుక్రీస్తుని గ్రహించలేని వారికి కూడా ఆయన రక్షకుడు ప్రధాన యాజకుడు ఇలా ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఒకసారి గ్రహించండి ప్రధాన యాజకుని యొక్క లక్షణం అందుకొరకే 5వ అధ్యాయం మొదటి వచనం చదివాం ఏంటంటే సహజంగా చూడండి అన్యజనులకి కూడా ఒక యాజకుడు ఉంటాడు ప్రతి కులములో భక్తిని అవలంబించి భక్తి అనే సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రతి మనిషికి వారు నమ్ముకున్న ఒక వ్యక్తి ప్రధాన యాజకుడు ఒక దేవునికిని మనుషులకు మధ్యవర్తిగా ఎవరో ఉంటారు ఎందరో ఉన్నారు అయితే వాక్యం ఏం చెబుతుంది అందరూ పాపం చేశారు ఎందరూ ప్రధాన యాజకులు ఉన్నా ఎందరూ అర్చకులు ఉన్నా ఎందరూ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నా ఎవరిష్టానుసారంగా వారు ఆచరించే వాళ్ళు ఉన్నా వాక్యం ఏం చెబుతుంది అందరూ కొందరున అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు అందరూ పాపులే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధులు ఆయన యేసుక్రీస్తు అనేక మంది ఉన్నారు ప్రధాన యాజకులు వారంతా మనుషులలో నుండి ఏర్పరచబడి ప్రతిష్ఠించుకొని ప్రధాన యాజకుడు అంటే చూడండి ఒక నిలువుటంగి ఉంటుంది
ఒక రొమ్మునకు దట్టి ఉంటుంది అలాగే ప్రతిష్టత వెంట్రుకలు నాజీర్ చేయబడినటువంటి ప్రతిష్ట ఉంటుంది పాత నిబంధనలో అలాగే ఒక తల మీద ఒక పాక ఉంటుంది ఆ తలపాక మీద బంగారు రేకు ఉంటుంది ఆ రేకు మీద యెహోవాకు ఇతడు ప్రతిష్ఠితుడు అని ఉంటుంది అతడు నివాసం ఉన్నంత కాలమో చూడండి ఆశ్రయపులములో ఉండాలి అతడు యాజకత్వం చేసినంత కాలమో చూడండి యాజకత్వం చేయాలి అతడు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వెళ్ళినప్పుడు అంటే అతడు వృద్ధాప్యం వచ్చిన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన స్థానములో ఎవరైనా యాజకత్వము దేవాలయములో చేస్తున్నప్పుడు ఈయన ఇంటికి వెళ్ళిన వ్యక్తి కొంతమంది చిన్న పిల్లలకు ఆ తర్పిజుని సిద్ధపరచాలి చూడండి వారు మందిరంలోంచి బయటికి వెళ్ళకూడదు ఎంతో ఒక ప్రతిష్టత వారి వస్త్రాల ప్రతిష్టత వారి మాటల్లో ప్రతిష్టత వారి వెంట్రుకల్లో ప్రతిష్టత వారి చూపుల్లో వారి ప్రతిష్టత ఇంత ప్రతిష్టత ఉంటే గాని వీరు చేసే పని ఏంటి ఇంకొకటి ఈ మాట కూడా గమనించండి ఇంత ప్రతిష్టత ఎందుకు ఎందుకంటే చూడండి ఇశ్రాయేలుల కొరకు ఇశ్రాయేలులు 12 గోత్రములు అది 20 లక్షల మందే కాని 30 లక్షల మందే కాని ఆ 12 గోత్రముల పేర్లు వారి భుజమన న్యాయ విధానమనే ఒక పథకమన ఆ పథకములో ఉన్న 12 రాళ్ళ ఆ రాళ్ళ మీద 12 గోత్రాల పేర్లు ధరించి ఎడవైపున భుజమన ఒక లేతపచ్చ కుడివైపున భుజం మీద ఇంకొక లేతపచ్చ ఆ లేతపచ్చల మీద కూడా ఆరురేసి పేర్లు అటు ఆరు గోత్రాల పేర్లు ఇటు ఆరు గోత్రాల పేర్లు ఇవన్నీ ధరించి వారందరి నిమిత్తము ఒక ప్రతిష్ఠించబడిన దేవాలయములో పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు వారందరి గోత్రములందరి పాప క్షమాపణ నిమిత్తం దోషము నిమిత్తము శాపముల నిమిత్తం శాపము అనుభవించకుండా వారి పాపములు వారి శాపములు వారి అవివేక యుక్తమైన కార్యముల నిమిత్తం పాప ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తము విమోచన విడుదల పాప పరిహారము జరగటానికి చూసారండి ఈ ప్రధాన యాజకుడు ఒక గిన్నెలో రక్తం పెట్టుకొని ఆ రక్తమును తీసుకుని వెళ్ళి బ్రతన వేలుతో తీసుకుని ప్రోక్షించి ఇశ్రాయేలుల పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం కలిగించేవాడు చూసారా ఒక ప్రధాన యాజకుడు ఇంత పని చేసేవాడు అయితే ఈ పోట చూడండి అంతకంటే ఎక్కువగా అందుకొరకే 20:14 వచనంలో రాయబడిన మాట దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు యాజకత్వం అంటే ఇలా జరుగుద్ది మరి ఇట్లాంటి యాజకులు మీకు ఉన్నారా శావకులు ఉన్నారు మిమ్మల్ని ఒప్పింపు చేస్తారు దేవుని దగ్గర నడిపింపు చేస్తారు కొంతమంది శావకులు గద్దిస్తారు కొంతమంది శావకులు హెచ్చరిస్తారు మీరు ఒప్పుకోండి దిద్దుకోండి పవిత్ర పరిసండని ఇట్లా హెచ్చరిస్తుంటే గద్దిస్తుంటే చాలా మందికి నచ్చదు దూరమైన భారమైన ఎక్కడో సులువుగుండే చర్చిలకి సహవాసానికి వెళ్తారు చక్కగా వాళ్ళ జోలికి ఎవరు వాళ్ళ ఇంటికి ఆ శావకులు రాకపోయినా పర్వాలేదు ఇంటికి వచ్చి పరామర్శ ఇచ్చి బాగున్నప్పుడు వచ్చి ప్రార్థించే శావకులు లేకపోయినా పర్లేదు వారంతరికి వారి దేవుని నమ్ముకుని వారంతరికి వారి వెళ్ళటం వారంతరికి వారి రావటం వారంతరం నడుచుకునేటట్టు ఒక ఒక కొత్త ఉరవడి పద్ధతిలో నడుచుకుంటున్నారే కానీ ఈ రోజున చాలామంది ప్రజలు ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి 7వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 28వ వచనంలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాదు యేసుప్రభులో ఉన్న గొప్ప విషయం చాలామందికి యేసుప్రభు అంటే తక్కువ కదా యేసుప్రభు అంటే సింపుల్గా చూస్తారు కదా చాలామంది విశ్వాసులు కూడా యేసయ్య అంటే ఆ వెళ్దామనుకుంటారు కదా చాలా నిర్లక్ష్యం కదండి చాలా అలక్ష్యము కదండి లక్ష్యం ఉంచరు కదండి దేవుడు అంటే చాలామందికి లక్ష్యం ఉంచరు ఈయనెవరు
ఇప్పుడు మనం ఈ మాటల్లో కొన్ని మాటల్లో మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులు వారు చూడండి దినదినము తన పాపముల కొరకు బలి అర్పించేవాడు కాదు. పాత నిబంధనలో ప్రకారంగా పాత నిబంధనలో ప్రకారమైతే ఆ యాజకులు ప్రధాన యాజకులు వారు తమ పాపములు ఒప్పుకొని ఆ మేక మీద వాటి మీద చేతులు ఉంచి వారు పాపములు ఒప్పుకొని ప్రాయశ్చిత్తమైన తర్వాత ప్రజల పాపములు విమోచన కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రత్యక్ష గుడారం అనేటువంటి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళినప్పుడు దూప వేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చేసే పని అదే మోకరించి ప్రార్థించటం. ఇలాంటి కార్యము జరుగుతూ ఉండేది. ఇలాగా జరుగు యేసుక్రీస్తు ప్రభు అయితే దినదినం ఆయన పాపములు కొరకు బలి అర్పించని అవసరం లేదు. ఎందుకని ఆయన పుట్టుకలో పవిత్రుడు పరిశుద్ధుడు, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు. మానవాళి కొరకు మనుషుల కొరకు పాప విమోచన కొరకు పాపములు తుడిచివేయటానికి పాపములు కడిగివేయటానికి దోషము కడిగివేయటానికి అపాయం నుంచి తప్పించడానికి నరక శిక్షను తప్పించడానికి పరలోకానికి మార్గంగా ఉండటం కొరకు శాపము నుంచి విడిపించడానికి తెగుళ్ళ నుంచి విడిపించడానికి కాపాడటానికి నశించిపోకుండా శాపమును అనుభవించకుండా నశించిపోకుండా శాపమును భరించకుండా శాపమును అనుభవించకుండా యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఒక పరిశుద్ధుడు. యేసుక్రీస్తు నువ్వు కాదన్న నీకు దేవుడు. బైబిల్లో తప్పులు నేను చెప్పేవాడు ఒకడు ఉంటాడు, చెప్పినా ఆయన నీకు పరిశుద్ధుడు. పరిశుద్ధత ఇంకెక్కడ లేదు. ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసినవాడు, తన ప్రాణమును రక్తమును చిందించి ప్రోక్షించినటువంటి ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు. నీకు నచ్చలేదన్నా ఆయనే రక్షకుడు. చాలామందికి నచ్చట్లేదు, మత సంబంధించినటువంటి వారికి యేసుక్రీస్తు బోధన నచ్చలేదని చెప్తున్నా. చూడండి విప్లవాత్మకమైనటువంటి కార్యములు తలపెడుతున్నా ఆయనే రక్షకుడు. ఒక రాజుగారు మారు వేషములో ఒక శరసాలలోనికి వెళ్ళాడు, జైల్లోనికి వెళ్ళాడండి. రాజుగారిలాగెళ్ళ మరొక వ్యక్తిలాగా వెళ్ళాడు. వారిని ఒక్కొక్కరు పరామర్శిస్తున్నాడు, నువ్వేం తప్పు చేసేవి జైల్లోకి వచ్చేవని. ఒకడు అన్నాడు, ఏమండి నా భార్య శోధించేస్తుంది, తట్టుకోలేకపోయినది, మామూలు కాదండి, భయంకరమైన వ్యక్తి, తట్టుకోలేకపోయినండి సంపేసేశాను. నా భార్య ఎంత భయంకరమైందో తెలియదండి, కాబట్టి అలాంటి చావాలి. అంత మాత్రానికే ఆ రాజు తప్పని నన్ను జైలు వేశాడు. అంత మాత్రానికి కాదు, రాజునండి అసలు రాజుని అంటారా, అసలు నా భార్య ఎలాంటిదో మీకేం తెలుసు అండి, నన్ను తప్పులు ఏం తెలుసు అండి, నేను స్వయంగా ఎన్నో చూశాను, ఎన్నో సహించాను, తట్టుకోలేక చంపేశాను. అసలు ఆ విషయంలో ఆ చిన్న తప్పు కొరకు రాజు నన్ను జైలేశాడు అని అన్నాడు. తను ఇంకొక ఆయన అడిగాడు, ఇంకొక ఆయన అడిగాడు, అట్లాగే చెప్పుకుంటుంది. ఒక ఆయన అడిగితే ఆయన అన్నాడంట, అయ్యా నాకు ఈ శిక్ష పడటం న్యాయమేను, నేను దుర్మార్గుణ్ణి, నేను చాలా నాకు చాలామందికి తెలియబడినటువంటి లోపాలు నాలో ఉన్నాయి, నేనైతే నాకు ఈ శిక్ష పడటం న్యాయమే బాబు, నేను అక్కడ ఉండే కంటే ఇక్కడుండి శిక్షను అనుభవించి ఇట్లన్నా నేను ప్రాయశ్చిత్త పడతాను, ఇట్లన్నా నా పాపం సరి చేసుకుంటాను, నా శిక్ష ఈ శిక్ష నాకు ఉండటం న్యాయమే, సబబే. ఆ రాజుగారికి దండం పెట్టాలి, ఒక మంచి పని చేశాడు, ఏంటంటే శిక్ష వేశాడు, లేకపోతే నేను చేసిన పాపానికి నేను చేసిన అవిధేయతకు అసలు నేను ఉరిశిక్ష అయ్యాలి. ఆయన చేతులైతే దండం పెట్టాలండి ఆ రాజుగారికి. నేను నాకు ఉరిశిక్ష పడకుండా నాకు కొంతకాలం శిక్ష వేశాడు అని ఆ రాజుగారితో చెప్పాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు పశ్చాత్తాపడ్డారో తమ పాపముల కొరకు శాపముల కొరకు పశ్చాత్తాప పడిన వారిని వారి పేర్లు ఇచ్చి వారిని బయటికి పిలిపించి, రాజుగారు మిమ్మల్ని పశ్చాత్తాపడిన మీ అందరికి విడుదల ఇచ్చారు, మీరు వెళ్ళిపోవచ్చు, చక్కగా బ్రతకవచ్చు అని చెప్పారు. ఆ పశ్చాత్తాప పడకుండా రాజుగారి మీద కూడా కోపించి, అసలు రాజేనా అసలు దేవుడేనా, దేవుడైతే నాకు ఈ కష్టాలేంటి అనట్లా, అసలు దేవుడు ఉన్నాడా,
మరి ఉండడనేగా బాప్తిజం తీసుకున్నా ఉండడనేగా దేవుణ్ణి నమ్ముకున్నా కష్టం రాగానే శ్రమ రాగానే దుఃఖం రాగానే బాధ రాగానే కన్నీరు రాగానే చూడండి కడకంట్లు రాగానే కొంతమందికి కరువు రాగానే ఇబ్బంది రాగానే అవమానం రాగానే చాలా మంది అవమానం వస్తే భరించలేని వారుగా ఉండి అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే మాకి జబ్బు రావాలా అందరి మోకాళ్ళు బాగానే ఉండి మాకి ఈ మోకాళ్ళు అందరు బాగానే నడుస్తున్నారు మేము నడలిపోతున్నామని చెబుతున్నారు నాకు అందరూ బాగున్నారండి అందరి సంగతి నీకెందుకు నీకు ఒక వైద్యం ఉంది చూసుకో కయ్యను ఏమంటారండి కయ్యను అయ్యో బాబూ నేను భరించలేనంత గొప్పది ఈ యొక్క ఈ శాపము అన్నాడు అది నేను భరించలేకపోతున్నాను అది అతందే అతని పాపమే అతని నరహత్య అతని ద్వేషమే అతనిలో ఉన్న దుర్గుణమే అతనిలో ఉన్న స్వభావం అతనిలో ఉన్న చూడండి బుద్ధి అతను సహించలేకపోతున్నాడు ఆ పాపము ఆ శాపము కయ్యును తన తమ్ముని చంపిన శాపము నిమిత్తము అతనే మాట్లాడతాడు ఆది కాండములో నాలుగో అధ్యాయములో మనం చూస్తాం నేను ఈ శాపము నేను భరించలేను బాబు నేను భరించను ఇది ఎవరిదో కాదు వాళ్ళ అమ్మది మోయట్లేదు వాళ్ళ నాన్నగారిది మోయట్లేదు తమ్ముడిది మోయట్లేదు ఇరుగు పొరుగు తన ఫ్రెండ్ కొరకు ఏదో త్యాగం చేయట్లేదు ఎవరో శిక్ష ఆయన భరించట్లేదు చాలామంది ఎవరో శిక్ష నువ్వు భరించట్లేదు నీ శిక్ష నీ మీద ఉంది కాబట్టి నీకు ఒక ప్రధాన యాజకుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు యేసు అను గొప్ప రక్షకుడు యేసు అను ప్రధాన యాజకుడు నీకు అవసరం ప్రాయశ్చిత్తం చేసే వ్యక్తి కావాలి చూశారండి ప్రాయశ్చిత్తము అవుతుందా చాలామంది పాపములు పెంచుకుంటూ ఉంటారు అవిధేయతులు గుడుగుడుగానే ఉంటారు బల్లారానికి వెళ్తూ ఉంటారు శకునం చూడండి చూడండి ఆడపిల్లని ఇంటికి పంపేయమంటారు ఇంట్లోకి వెళ్ళాలి ఇల్లు కట్టాలి ఇల్లు అయ్యేంత వరకునే ప్రార్థన చేస్తారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడేమో మంగళవారం కుదరదంట పెళ్ళి పెట్టుకుంటేనే శుక్రవారం పంపించరంట చూశారండి మరి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పని బయటకు వస్తేనే చెబుతామంటారు వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏమో చూసారా వాళ్ళు శకునం చూడని బయటికి వెళ్ళరు యాకోబు 20 సంవత్సరాలు తన మామ దగ్గర పనిచేశాడు శకును నేర్చుకున్నాడా శకును నేర్చుకున్నాడా యాకోబు చెప్ప పెట్టుకొని వెళ్తున్నందున తన భార్యతో పిల్లలతో తన సంపాదించిన ఆస్తి పాస్తులతో ఆ గొర్రెలు గొడ్లు వీటన్నిటితో ప్రయాణమై వెళ్ళిపోతుంటే చెప్పనందున అతను పారిపోయిన వాడు పడే ఉన్నాడంట బాగా ఆలోచించండి చెప్ప పెట్టకుండా వెళ్ళేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే పారిపోతున్నాడు యెహోవా సన్నిధిలోంచి యోనా పారిపోయినట్టు పారిపోయిన వాడు వాళ్ళు ఉంటే చూశారండి లాభాను ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినప్పుడే లాభానేమంటాడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడగా గుర్తించాడు ఎలియాజర్ని ఆహ్వానించినట్లుగా ఆస్వాదించాడు నీ కష్టం నా దగ్గర దల్లుడు అన్నాడు ఆలోచించేయండి మరి అతను యాకోబును కలుసుకోవాల్సి వచ్చేసరికి శకునం చూసి బయలుదేరాడంట శకునం చూసి బయలుదేరాడంట యాకోబు దేవుడు ఎన్నో ప్రత్యక్షతలు పొందిన యాకోబు ఎలా నడుచుకున్నాడో అడుగుపెట్టిన ప్రతి స్థలములు ఎలాంటి దీవెన పొందాడు ఆ లాభానికి తెలుసు నీకు తెలుసు దేవుడు స్వస్థపరుస్తాడు నీకు తెలుసు మంచం మీంచి లేవనెత్తుతాడో నీకు తెలుసు కానీ నీ అవిశ్వాసం నీ నిలబడి చేస్తుంది నీ దుర్మార్గత్వం నీతో ఉంటుంది నీలో ఉన్న అపనమ్మకం నీలో దాచుకుంటున్నావు సీరియల్ మీద మనసు పోవట్లేదు లోక సంబంధమైన ఆశలు మనసు పోవట్లేదు శకునం చూసి మరి నడుచుకునే విధానం పోవట్లేదు చాలామంది జీవితాలు కుటుంబం శాపం చాలామంది కుటుంబాల్లో ఐక్యత లేకుండా శాపం అనుభవిస్తారు ప్రియులారా శకునాన్ని మార్చుకోరు దేవుణ్ణి నమ్ముకోరు శాపమును కడిగేసి శాపమును ఎత్తివేసి శాపం నుంచి విడుదల చేసి ఒక మంచి గొప్ప ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నమ్ముకున్న ప్రజలు శాపం లేని వారు వాళ్ళు ఏమన్నారో చూశారండి శాపం లేని వారిని ఏమన్నారో చూశారండి పాపం నుంచి శాపం నుంచి శిక్ష నుంచి నరకం నుంచి విడుదల పొందిన వారిని అన్న మాట ఏంటి తెలుసా మీకు ఏమన్నారు ఆయన యాజకులుగాను దేవునికి రాజ్యముగాను తండ్రికి నేను సిద్ధపరిచాననే మాటలు కాబట్టి ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోట
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన దినదిన ఆయనకి పాపం లేనివాడు దినదిన ఆయనకి బలులు అర్పించే అవసరం లేదు అందరూ పాపం చేశారు అందరూ పాపం చేశారు కయ్యను తన పాపమే భరించలేకపోయేని అన్నాడు మరి ఇతరుల పాపాలు ఎలా ఎవరు భరిస్తారు అలా భరించాలంటే భరించాలంటే ఎవండి సహించాలంటే ఒకే ఒక్కడు ఆయన యేసు పరలోకమందున్న దేవుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అందర పాపముల కొరకు రక్తం చిందించాడు చాలా మంది అర్థం కాట్ల బ్రహ్మలో ఉన్నారు ఆచారములో ఉన్నారు కొంతమంది అన్యాచారం నేర్చుకు నడుచుకుంటున్నారు కొంతమంది యేసుక్రీస్తుని చంటి పిల్లలాగా చూస్తున్నారు మరి కొంతమంది ఉయ్యలేచి జాలపాటలు పాడుతున్నారా యేసుక్రీస్తు నాకు ప్రధాన యాజకుడని నమ్ముతున్నారా యేసయ్యని రక్తముతో నా పాపములు కడగండని విశ్వసిస్తున్నారా అయితే ఈ సమయములో ఈ పోట మానవుల ప్రధాన యాజకులు వారు దినదినము బలులు అర్పించవలసినదే వారు మనుషులు కానీ ఒకే ఒక మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు యేసు ప్రభు ఆయన ఆయన ప్రాయశ్చిత్తార్థముగా ఆయన ఈ లోకానికి వచ్చిన ఓ గొప్ప వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు ఒక మాట చదువుకుందాం లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో మంచి మాట ఉంది యేసు ప్రభు వారి శరీరధారిగా లోకానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులలో ప్రధాన యాజకులు ఉన్న వారిని చదువుతా చూడండి 2వ వచనం లూకా సువార్త 3:2 అన్నాయు కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకరియ కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను ఆలోచించండి ప్రధాన యాజకులు ఉన్నారు వాళ్ళు ఏమి లేకుండా ఉన్నారు ఒక ప్రతిష్ట లేకుండా ఉన్నారు దేవుని స్వరం లేకుండా ఉంటున్నారు ఏమంటే ఒక ప్రాయశ్చిత్తం అనేది జరిగించటం ఆగిపోయింది కానీ యాజకులుగా ఉన్నారు సంపాదికులుగా ఉన్నారు పోషకులుగా ఉన్నారు అన్ని ఉన్నాయి ప్రాయశ్చిత్తం లేదు ఇప్పుడు దేవుని యెహోవా వాక్కు దేవుని వాక్యం అరణ్యములో ఉన్న యోహాను దగ్గరికి వెళ్ళింది అని రాయబడింది అందుకొరకే యేసు ప్రభుని వీళ్ళంటారు నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు నిజముగా నీవు క్రీస్తువా నువ్వు క్రీస్తువా గ్రహింపు పోయింది చూశారండి ఎవరికైతే వాక్య దర్శనము ఉండదో వారికి ఒక ఆత్మ సంబంధమైన నడిపింపు కోల్పోతారు పరిశుద్ధాత్మ నడిపింపు కోల్పోతారు చూడండి వాక్యము యోహాను దగ్గరికి వెళ్ళింది కానీ ఆదినములలో అన్న కైప అనబడిన వారు వారి దగ్గర రాలేదు పైగా ఆ కైప ఆ సంవత్సర ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు ఒక మనిషిడు చనిపోవటం మంచిది అని ప్రవచించాడు గుడ్డి ప్రవచనం ప్రవచనం వాస్తవమే వెలుగులేని నడిపింపు చాలా ఇలాంటి ప్రార్థనలు ఇలాంటి ప్రవచనాలు ఏదో జరుగుతూ ఏదో జరుగుతున్నాయని ఎన్ని జరగట్లేదు ఇప్పుడు యేసు లేకుండానే నడిపింపు లేకుండానే అయితే చివరగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయదలిచాను ఇలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహానికి దర్శనం ఇచ్చిన విధానము ఆ చివరగా మరొక భాగంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి యోహాను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనములో ఈ మాట రాయబడి ఉంది ఏమనంటే ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన యొకనిని చూచితిని ఆయన తన పాదముల మట్టుగునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఇక 14వ వచనములోనేమో ఆయన తల వెంట్రుకలు హిమము దళము అంటాడు ఆయన కన్నులు నేత్రాలు అగ్నిజ్వాల వంటి అని ఆయన పాదములు కొలిములో పుటమేయబడినవని అపరంజి సమానమని ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని అని ఆయన కుడి చేత నక్షత్రం పట్టుకొని ఉన్నాడని ఆయన నోట నుండి వాడిగల రెండంశుల ఖడ్గము బయలువెళ్ళినని ఆయన తేజస్సు ముఖము సూర్యుని వలె ఉందని ఈ ఇలాంటి 7 అనుభవాల పునరుద్ధానపు దర్శనం చూసినప్పుడు యోహాను చచ్చిన వాని వలె ఉన్నాడు సరే దీని అంత వివరణ కాదు 13వ వచనంలో యోహానికి ఎలా కనిపించారు పద్మసు దీపంలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోహాను అని ఆయన ప్రియ శిష్యుడు ఆయన ఎంత చంపినా మరణం కానప్పుడు డొమిషియన్ చక్రవర్తి రోమా చక్రవర్తి కాలంలో సలసల కాగుస్తున్న నూనెలో పడేసిన
యోహాను చనిపోలేదని ఎక్కడో ఒక పద్మసు దీపమున పడేశారు. అక్కడ మరి అక్కడ మరణిస్తాడని అప్పుడు అక్కడ జరిగిన ఒక ప్రత్యక్ష ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథానికి సంబంధించిన అనుకూలమైన ఎన్నో మాటలు ఉన్నాయి. అయితే మన సందర్భం మనం నేర్చుకుంటున్నాం ఏమంటంటే చూడండి ఆ పద్మసు దీపములో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదటగా ఒక మనిషి కుమారుని చూశాను ఆయన ఎలా చూశాను అని అన్నాడు. చూశారండి ఆయన పాదముల వరకు ఒక అంగి నిలువు టంగి రొమ్మున బంగారు దట్టి చూశాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మొదటి మాటలో యోహాను శాస్త్రులు పరిచయలు అనేక మంది ధర్మశాస్త్రములు కింద ఉండేవాళ్ళు నమ్మలేదు క్రీస్తువా క్రీస్తువా అంటూ వచ్చారు. నమ్మిన వారు ఎంతోమంది రక్షలోకి వచ్చారు. నేను ప్రధాన యాజకుని వలె ఈ లోకానికి వచ్చాను, ప్రధాన యాజకుని పని చేశాను, ప్రధాన యాజకుని పని రక్తమును చిందించి నా తండ్రికి ఒక రాజ్యమును సిద్ధపరిచి ఆ రక్తము ద్వారా ఒక ప్రాచ్యత్వం కలిగించిన ఒక ప్రధాన యాజకుని పని చేశాను అని ఆయన కనుపరుచుకున్న విషయం ఆ మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా రాయబడిన మాట. మనలను ఏ ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెనని ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను సిద్ధపరిచాడు. ఒక ప్రధాన యాజకుడు తండ్రికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన గొప్ప ప్రధాన యాజకుడు, ఈయన పరిశుద్ధ ప్రధాన యాజకుడు. ఆ చూడండి ఆ దర్శనమును చూసినప్పుడు యోహాను భూమి మీద ఉండగా తల ఆయన రొమ్ము మీద ఆన్చి నడిచాడండి, జీవించాడండి. అంత ప్రేమించాడు ప్రియులారా. ఇప్పుడు చూడలేకపోతున్నాడు, నిలవలేకపోతున్నాడు, ఆ దర్శనమున ప్రకాశను ప్రకాశతను తట్టుకోలేకపోతున్నాడు. మహిమగల దర్శనం, మహిమగల క్రీస్తు ప్రభు ఆ వస్త్రములు చూసినప్పుడు, ఆ దట్టి చూసినప్పుడు, ఆ వాటన్నిటి చూసినప్పుడు భూమి మీద శరీరముతున్న వ్యక్తి తట్టుకోలేకపోతున్నాడు, వణికిపోయాడు. చచ్చిన వాణి వలె అంటే ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప ప్రధాన యాజకుడు, మానవుల కొరకు ఎంత ప్రాచ్యతము కలిగించిన దేవుడు. నీ పాపములు కొబ్బరికాయ కొడితే పోయేది కాదు, నీ పాపములు నెత్తి మీద జుట్టు మరి గొరిగించుకోవటం వల్ల పోయేది కాదు. వస్త్రాలు మానుకు మార్చుకుంటే పాపం మార్చబడదా? నీ తలంపులు బోడీ అవుతాయి, నీ తలలో బోడీ అవుతాయి, కానీ తలంపులు బోడీ అవుతాయండి. నీ తలంపులో మార్పు రావాలి, హృదయంలో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి, మాటల్లో మార్పు రావాలి, జీవితంలో మార్పు రావాలి. నీ వ్యక్తిగత జీవితంలో ప్రాచీన స్వభావం లేకుండా నవీన స్వభావం అనే ఒక నూతన అనుభవంలోకి రావాలంటే యేసుక్రీస్తుని నువ్వు ప్రధాన యాజకుడిగా చేసుకో. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. నీకున్నాడా? నాకున్నాడని చెప్పు. ఇప్పుడే నా దేవుడు, నా ప్రధాన యాజకుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన తన రక్తం చిందించాడు, ప్రాయశ్చిత్త బలి జరిగించాడు. ఆయనే నా దేవుడు, నా ప్రధాన యాజకుడు. ఒప్పుకో, తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడితో నీవు ఉంటావో ఆ కృప నీకు నిండుగా ఉంటుంది. దేవుడు ఈ మాటలో మీ వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.